హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐవీ రెసిపీస్. ఇవాళ స్పెషల్ బెండకాయ వేపుడు. ఈ బెండకాయ వేపుడిని ఇక్కడ నేను చూపించిన ఈ ప్రాసెస్లో చేసి చూడండి. చాలా సింపుల్ వేలోనే ఉంటుందండి, కానీ బెండకాయ అనేవారు కూడా ఈ కూరతో రైస్ మొత్తం తినేస్తారు. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 6 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలి, 2 స్పూన్ల మినప్పప్పు, 2 ఎండుమిరపకాయలని తుంచి వేసుకోవాలి, 2 రెబ్బల కరివేపాకు వేసి కొంచెం సేపు వేపుకోవాలి. ఈ ఫ్రైలో మినప్పప్పు ఎక్కువ ఉంటేనే దీని టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇవి వేగిన తర్వాత మనం ఎన్ని బెండకాయ ముక్కల్ని తీసుకున్నామో వాటిలో సగం ఉల్లిపాయ ముక్కలు ఉండేటట్టు ఉల్లిపాయల్ని కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. ఇలాంటి ఫ్రైలు ఎప్పుడు చేసినా సరే ఉల్లిపాయ అనేది మరీ ఎక్కువగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వేగకూడదు, ఉల్లిపాయ అనేది అడుగంటకూడదు. ఈ విధంగా కాస్త కలర్ మారి కొంచెం సేపు మగ్గిందంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఇందులో కట్ చేసిన బెండకాయల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ బెండకాయల్ని చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకున్నాను. బెండకాయ ఫ్రై ఎప్పుడు చేసినా సరే గరిట పెట్టి మరీ ఎక్కువగా కలపకూడదండి, అలా చేస్తే జిగురు వచ్చేస్తుంది. ఇక దీనిపైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కొద్దిసేపు కుక్ చేసుకోవాలండి. కానీ మధ్య మధ్యలో మూత తీసి అడుగంటుకుపోకుండా ఉండడం కోసం కింద నుండి పైకి ఒకసారి కలుపుకోవాలి. బెండకాయ ముక్క పూర్తిగా మగ్గేంత వరకు ఇదే ప్రాసెస్లో మధ్య మధ్యలో కదుపుకుంటూ లో ఫ్లేమ్లో మూత పెట్టే కుక్ చేసుకోవాలండి. దీనికి 15 నుండి 20 నిమిషాల టైం అయితే పడుతుంది. ఈ విధంగా వేపుడు వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి ఉప్పు ఏమన్నా తగ్గినట్టయితే వేసుకోవాలి. ఇక దీన్ని మూత పెట్టకుండా మధ్య మధ్యలో కదుపుకుంటూ 5 నిమిషాల పాటు వేపుకుంటే సరిపోతుందండి. అంతేనండి, బెండకాయ వేపుడు రెడీ అయిపోయింది. ఇక్కడ పూర్తిగా వేగిన తర్వాత అస్సలు జిగురు లేకుండా ఫ్రై అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది రైస్తో పాటు కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది, అన్నంలో కూడా బాగా కలుస్తుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.